ఆ తర్వాత అక్కడ మీడియాతో మాట్లాడారు. మేము ఈ విషయంలో కలిసామని చెప్పి హోమ్ మినిస్టర్ ఆఫీస్ కానీ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కానీ లేకపోతే ఏ శాఖ మంత్రిని కలిసినా వాళ్ళ దగ్గర నుంచి ఏ క్లారిటీ ఉండదు. పోనీ సీఎంఓ నుంచి ఏదైనా క్లారిటీ ఉంటుందా అంటే ఆ తర్వాత ఒకటి రెండు రోజుల తర్వాత వచ్చే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా నాకు తెలిసి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయక ముందు ఒకసారి ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఆ తర్వాత ఈ నాలుగేళ్ల కాలంలో ఒక్కసారి కూడా మాట్లాడలా. సో రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళుతున్నామని పైకి చెప్తూ ఉన్నా వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం కేసుల మాఫీ కోసం వెళుతూ ఉన్నారు అని చెప్పి ప్రధానంగా ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తూ ఉన్నాయి, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన. ఒకటి, ఇప్పుడు అవినాష్ రెడ్డి కేసు అంటే వివేక హత్య కేసు, అవినాష్ రెడ్డి దాని నుంచి ఏ రకంగా బయటపడేయాలి అనే విషయం ఒకటైతే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజెంట్ బెయిల్ మీద ఉన్నారు కదా, అక్రమాస్తుల కేసు విషయంలో బెయిల్ మీద ఉన్నారు కదా, దాన్ని కూడా మేనేజ్ చేస్తున్నారు అని ఆరోపణలు చేస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. ఎంత బుద్ధి తగ్గుతానని కేటర్ నాకు తెలిసి ఇన్నాళ్ళు బెయిల్ నాకు తెలిసి ఇన్నాళ్ళు ఒక 16 నెలల పాటు జైలు శిక్ష అనుభవించిన తర్వాత అంటే నాకు పెద్దగా ఐడియా లేదు కానీ ఇన్నాళ్ళు బెయిల్ ఇస్తారా అనే ఒక డౌట్ ఉంది ప్రజల్లో. చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద ఉన్నారండి గత 5-6 ఏళ్లుగా. చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్ని బెయిల్స్? రాహుల్ గాంధీ బెయిల్ మీద ఉన్నారా 5-6 ఏళ్ళు? రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, రాబర్ట్ వాద్రా వీళ్ళందరూ బెయిల్ మీద ఉన్నారు 4-5 ఏళ్ళుగా. నిజమా? చంద్రబాబు నాయుడు గారు ఎన్ని సంవత్సరాలు బెయిల్ మీద ఉన్నారు? నేను అదే అన్నా, సుప్రీంకోర్టు మొన్నటి వరకు స్టేల్ తెచ్చుకున్న స్టేలు ఇంత లాంగ్ స్టేల్స్ ఉండడానికి వీలు లేదన్నంత వరకు కూడా ఎన్ని స్టేలు విచారణ జరిగిన తర్వాత బెయిల్ అంటారు మీరు? విచారణ జరగకూడదు నా మీద స్టే తెచ్చుకుంటే ఇక ఎంత అంతకంటే ఏమైనా ఉంటుందా? బెయిల్ అంటే విచారణ జరిగిన తర్వాత న్యాయస్థానంలో న్యాయమూర్తులు కన్విన్స్ అయిన తర్వాత ఎస్ ఈయన నిజంగా నేరం చేయలేదు, ఇదంత నేరం కాదు, లేదు ఇవన్నీ కూడా వాళ్ళ లా ప్రకారం వాళ్ళ రూల్స్ ప్రకారం దాన్ని పరిగణలో తీసుకొని చేసే కార్యక్రమం. అసలు విచారణ చేయకూడదు. నేను తప్పు చేశాను, నేను మర్డర్ చేశాను, అయినా సరే నేను విచారణ చేయకూడదు. నన్ను నేను తప్పు చేశాను, ఎస్ నాకు తెలుసు అది, కానీ విచారణ చేయకండి అనే పద్ధతిలో ఎన్ని స్టేలు? ఆ స్టేల్ గురించి మాకు తెలియదా? ఇది కొత్తగా మాట్లాడతాం మనం. విచారణ జరిగిన తర్వాత న్యాయ వ్యవస్థ పరిధిలో న్యాయ వ్యవస్థను గౌరవిస్తూ న్యాయమూర్తులన్నీ పరిశీలించిన తర్వాత న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉంది కాబట్టే మేము కేసులు ఎదుర్కొంటూ ఉన్నాము, ఆయన స్టేల్ తెచ్చుకుంటూ ఉన్నారు అని చెప్తూ ఉన్నారు. అండ్ ఏంటంటే ఈ అవినాష్ రెడ్డి అరెస్ట్ విషయంలో, వివేక హత్య కేసు విషయంలో సొంత బాబాయ్ చనిపోతే ఆయనకి పెద్ద